భారత్ నేపాల్ రిలేషన్స్ అప్డేటెడ్ అక్టోబర్ 24, 2025. 5 నెలల క్రితం భారత్ నేపాల్ సంబంధాల్లో వినిపించిన చిటపటలు కొద్ది రోజులుగా సద్దుమణిగాయి. కారణమేమిటో తాజా పరిణామాలే చెబుతున్నాయి. మన సైనిక దళాల ప్రధానాధికారి ఎం నరవణే వచ్చే నెలలో ఆ దేశం పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా నేపాల్ అధ్యక్షురాలు విద్యాదేవి భండారే ఆయనకు నేపాల్ సైనిక గౌరవ జనరల్ గా గౌరవ పురస్కారాన్ని అందజేయబోతున్నారు. 7 దశాబ్దాలుగా ఇరు దేశాల సైనిక చీఫ్లను పరస్పరం గౌరవించుకోవడమనే సంప్రదాయాన్ని కొనసాగించాలని నేపాల్ భావించగా అందుకు మన దేశం కూడా అంగీకరించడం మంచి పరిణామం. వాస్తవానికి ఇది గత ఫిబ్రవరిలోనే జరగాలి, కానీ అప్పటికే కరోనా కలకలం మొదలు కావడంతో వాయిదా పడింది. మన ఉత్తరాఖండ్ లో భాగంగా ఉన్న లింపియాదురా, కాలాపానీ, లిపులేక్ ప్రాంతాలు తమవేనని మొన్న మే నెలలో నేపాల్ ప్రకటించడంతో పాటు అందుకు సంబంధించి ఒక మ్యాప్ను కూడా విడుదల చేసింది. భారత్ రాజముద్రలో ఉండే 3 సింహాల ముందు సత్యమేవ జయతే అని ఉంటుందని. పాయింట్ పాయింట్ ఆ దేశం దానికి కట్టుబడి ఉంటుందో, సింహమేవ జయతే అనుకుంటుందో చూడాలని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు కూడా. దాంతో ఇటు మన దేశం నుంచి కూడా గాడు వ్యాఖ్యలే వెలువడ్డాయి. మ్యాప్ను విడుదల చేయడం ద్వారా చర్చలకు నేపాల్ శాశ్వతంగా తలుపులు మూసిందని మన దేశం సోటిగా చెప్పింది. నేపాల్ తీసుకొచ్చిన ఈ కొత్త పేచీ వెనక ఎవరో ఉన్నారని జనరల్ నరవణే చేసిన వ్యాఖ్యతో అక్కడి నేతలు మరింత రెచ్చిపోయారు. తాము చైనా చెప్పినట్టల్లా ఆడుతున్నామని పరోక్షంగా అన్నారని వారికి అర్థమైంది. కొత్త సరిహద్దులతో విడుదల చేసిన మ్యాప్లకు సంబంధించిన బిల్లుల్ని అక్కడి పార్లమెంటులో కూడా ప్రవేశపెట్టారు. ఇక 2 దేశాల సంబంధాలు చక్కదిద్దలేని స్థాయికి చేరుకున్నాయని అందరూ అనుకున్నారు. కానీ చాకచక్యంతో దౌత్యం నెరపితే, కాస్త సంయమనం పాటిస్తే అన్నీ సర్దుకుంటాయి. ఆ సంగతి తాజాగా నిరూపణ అయింది. ఇరుగు పొరుగు దేశాల మధ్య విభేదాలుండటం కొత్తమే కాదు. చారిత్రకంగా, సాంస్కృతికంగా శతాబ్దాల చరిత్ర ఉన్న 2 దేశాలు ఏదో ఒక ఘటన కారణంగానో, ఎవరో చేసిన వ్యాఖ్య కారణంగానో శాశ్వతంగా దూరమవుతాయని, శత్రువులుగా మిగులుతాయని భావించవలసిన అవసరం లేదు. భారత్ నేపాల్ సంబంధాలు మళ్లీ చివురిస్తున్న వైనం 2 నెలలుగా కనబడుతోనే ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ ప్రధాని శర్మ ఓలితో ఫోన్లో మాట్లాడారు. అనంతరం మన ప్రభుత్వం నేపాల్లో చేపట్టి అమలు చేస్తున్న ప్రాజెక్టులపై కఠ్మండులో 17 ఆగస్టున సమావేశం జరిగింది. అధికారుల స్థాయిలో జరిగిన ఆ చర్చల తర్వాత పరిస్థితి మళ్లీ మెరుగుపడడం మొదలైంది. అంతమాత్రాన కొత్త మ్యాప్ల వ్యవహారం సమసినట్టు కాదు, ఆ అంశంపై చర్చలు ఇంకా జరగాల్సే ఉంది. నేపాల్తో మన దేశం సంబంధాలు ఎప్పుడూ ఉండాల్సిన విధంగా లేవు. ఇందుకు ఎమర్జెన్సీ అనంతరం జరిగిన 1977 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అప్పటి జనతా పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో నియంతృత్వ పోకడలను అమలు చేయడమే కాక దక్షిణాసియాలో ఆధిపత్య ధోరణులను ప్రదర్శిస్తున్నారని వారు ఆరోపించారు. తాము అధికారంలోకొచ్చాక ఇరుగు పొరుగుతో మంచి సంబంధాలు నెలకొల్పుతామని చెప్పారు. ఆ తర్వాత జనతా పార్టీ అధికారంలోకొచ్చి మొరార్జీ దేశాయ్ ప్రధానిగా, వాజపేయి విదేశాంగ మంత్రిగా వ్యవహరించినప్పుడు విదేశాంగ విధానంలో కీలకమైన మార్పులే చేశారు. కానీ కొద్ది కాలంలోనే వారు సైతం ఇందిర బాటలో పయనిస్తున్నారన్న విమర్శలొచ్చాయి. నెహ్రూ ఏలుబడిలో కూడా దక్షిణాసియా దేశాలతో సంబంధాల విషయంలో మన విధానం సరిగాలేదని నిపుణులు విమర్శించేవారు. ఏ దేశమైనా ఆర్థికాభివృద్ధి సాధించడానికి, ప్రపంచంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి ప్రాంతీయ దేశాలతో సఖ్యతే కీలకం. అందువల్ల మన సర్వశక్తులో అభివృద్ధిపై కేంద్రీకరించడానికి అవకాశం ఉంటుంది. అవతలి దేశాలు మన స్నేహ హస్తాన్ని అందుకోవడంలో విఫలం కావచ్చు. కావాలని మనతో పేచీలకు దిగొచ్చు, మన భద్రతకు ముప్పు తెచ్చే విధానాలు అనుసరించొచ్చు. అటువంటప్పుడు దృఢంగా ఉండాల్సిందే, మన రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందే. అదే సమయంలో వృధా వివాదాల వల్ల కలిగే అనర్థాలను అవి గ్రహించేలా చేయాలి. మనవైపుగా లోటుపాట్లు లేకుండా చూడాలి. మనం పెత్తనం చలాయిస్తున్నామని, వారి ప్రయోజనాలకు హాని కలిగిస్తున్నామని చిన్న దేశాలు అభిప్రాయపడేలా ఉండకూడదు. నేపాల్ విషయంలో మన పాలకులు మొదటి నుంచి నిర్లక్ష్యంగానే ఉన్నారు. 1997లో అప్పటి మన ప్రధాని ఐకే గుజ్రాల్ నేపాల్లో పర్యటించాక మళ్లీ మోదీ ప్రధాని అయ్యే వరకు ఏ ప్రధాని ఆ దేశం వెళ్లలేదు. మంత్రుల స్థాయి పర్యటనలు, అధికారుల స్థాయి పర్యటనల తీరు అంతే. చైనా దీన్ని ఆసరా చేసుకుని నేపాల్ను సన్నిహితం చేసుకోవడానికి ఎడతెగని ప్రయత్నం చేసింది. నేపాల్లో మనపై విద్వేషభావం ఏర్పడేలా ప్రచారం చేసింది. ఆ దేశంతో అనేక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఒక్క నేపాల్తో మాత్రమే కాదు. పాయింట్ పాయింట్
బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దేవులు, భూటాన్, మయన్మార్ వగైరాలతో కూడా చైనా వ్యూహాత్మకంగా చెలిమి చేస్తోంది. దీన్ని మన దేశం గమనంలోకి తీసుకోవాలి. భారత్, నేపాల్ మధ్య వాణిజ్య విస్తరణ జరిగితే అది ఇరు దేశాలకు ఎంతో మేలు చేస్తుంది. అక్కడ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో మన దేశం మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు జరగబోయే జనరల్ నరవణే పర్యటన వల్ల ఏదో ఒరుగుతుందని చెప్పలేం, కానీ మెరుగైన సంబంధాల దిశగా అడుగులేయడానికి అది ఎంతో కొంత తోడ్పడుతుంది. భారత్, నేపాల్ రిలేషన్స్ అప్డేటెడ్ అక్టోబర్.